మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించేటువంటి సేవకుల్లాగా ఉన్నా కాబట్టి కార్మిక మిత్రులకు కాని మిగతా సోదరులకు కాని దయచేసి నేను అభ్యర్థి అయితే ఏ రకంగా పనిచేయాలనో ఒక కార్యకర్తలాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మనమందరం కూడా అదే రకంగా పనిచేయాలని మనవి చేస్తా ఉన్నా. దయాకర్ గారి గెలుపు కోసం మనం కృషి చేయడం వారికంటే ఎక్కువ మనకు బాధ్యత. కారణం మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరి సేవలు అంతగా అక్కడ అవసరం పడాయి. కానీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గంగా మనకి ఎంపీ గారి సేవలు తీసుకోవడం, దీనిలో భూపాలపల్లిలో రెండు అంశాలు ముఖ్యమైనవి. ఒకటి, మనకు ఎమ్మెల్యే లేడు, ఆ లోటు భర్తీ కావాలంటే మీ అందరికి శిరస్సు వంచి ప్రార్థన చేస్తా ఉన్నా. మనం అందరం భారీ మెజార్టీ దయాకర్ గారికి ఇవ్వాలి. మనకు ఎమ్మెల్యే భూపాలపల్లి అంటే ఇప్పుడు ఓడిపోయినటువంటి మచ్చబడి ఉన్నటువంటి నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో గాని బయట గాని ఎవరు మాట్లాడినా భూపాలపల్లి అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నియోజకవర్గం అనేటువంటి ముద్రతో ఉన్నాం కాబట్టి ఈ ముద్ర తొలగిపోవాలంటే మనం భారీ మెజార్టీ ఇవ్వాలి. ఈ నియోజకవర్గానికి గ్రహణం పట్టినట్టు, ఈ గ్రహణం బట్టి 4 నెలలే అయింది. ఈ గ్రహణాన్ని 60 నెలలు ఉంచుకుందామా, లేకుంటే 4 నెలల్లోనే దీన్ని ఉడగొట్టుకునేటువంటి అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకుని మళ్ళీ పాత భూపాలపల్లిని తయారు చేసుకుందాం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు ఉన్న పరిస్థితులలో బీజేపీకి గాని కాంగ్రెస్ గాని కేంద్రంలో మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ తోటి మరి చిన్న రాష్ట్రాలన్నీ కూడా మేకమైనవి. కీలకంగా మన రాష్ట్రము కాబోతుంది, కీలకంగా కేసీఆర్ నాయకత్వం కేంద్రంలో కాబోతుంది. కంపల్సరీ కూడా కేసీఆర్ కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సార్ ఒక్కటే మాట చెప్తాడు, 16 ఇంటికి 16 గెలుచుకోవాలి. మనం కేంద్రంలో మరి దేశాన్ని కూడా మరి అభివృద్ధి చేసుకోవాలంటే మీరందరూ ఆశీర్వాదాలు కూడా కావాలని కూడా చెప్పడం జరిగింది. మెజార్టీ ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా అప్పటికంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం బాగుంది. ఎందుకంటే సరే ఇదంటే చెప్పలేను కానీ ఎంత మెజార్టీ వస్తుందో 100% మెజార్టీ వస్తుంది, ఇస్తారు కూడా. కానీ ఈ పోటీ పడుతున్న ఈ రోజు తెలుగుదేశంతో కాంగ్రెస్ తోటో లేకుంటే బీజేపీతో కాదు, మన పార్టీలనే పోటీలు పడుతున్నాయి, ఎమ్మెల్యేలే పోటీ పడతాను. నేను 100,000 మెజార్టీ దాటానంటే 100,000 దాదాపు ఈ ఒక 4 నియోజకవర్గాలలో 100,000 పైగా వస్తాయని కూడా వాళ్ళు ఛాలెంజ్ కూడా చేసుకున్నారు. ఇక ఈ 4 ఇట్లా ఇక 3 ఉన్నాయి, 3 ఇట్లా మనది కూడా ఒకటి ఉంది. కంపల్సరీ మీరు నిజంగా ఈ అభివృద్ధి నిజమే అయితే, నిజంగా చారిసార్ చేసిండు అని అనుకుంటే కంపల్సరీ ఓటేయవలసిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వవలసిన అవసరం కూడా ఉంటుంది, పనిచేసిన వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంటుంది. నిజంగా మనం కాపాడుకోకుంటే కూడా మనం నిజంగా పనిచేసే వ్యక్తులకు మీరు కంపల్సరీ మీరు చేతి ఇయ్యాలి, ఇయ్యకుంటే మరి నీతి నిజాయత అనేది కూడా మంట కలిసిపోతుంది. కాబట్టి మీరందరూ కూడాము మరి చారిసారి చేసిన అభివృద్ధిని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ కూడాము మళ్ళీ నాకు ఓటేసి గెలిపిస్తే, నిజంగా ఇప్పుడు ఇక్కడ మనకు ఎమ్మెల్యే లేడు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైనా ఇప్పుడు చాలా సమస్యలు కూడా వస్తున్నాయి, ఇక్కడ కొన్ని కొన్ని వస్తున్నాయి. ఈ సమస్యల గురించి మాట్లాడాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోయేది ఎవరు లేరు. మీరు ఓట్లేసి గెలిపించిన నాయకుడు పోతారా? పోడు, ఆయనకి పోలేడు, ఆయన చేసుకునే అంత అది కూడా లేదు. నిజంగా మరి ఇప్పుడైనా ఇప్పటికైనా కానీ మరి మధుసూదన్ ఆచార్య గారి నాయకత్వంలో ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు అన్నకు చెప్పండి, అన్న ఓడిపోయినా గెలిచినట్టే అన్న కంపల్సరీ కీలక వ్యక్తి, అన్న ఉద్యమ సమయం నుండి కేసీఆర్ గారి వెంట ఉండి
కేసీఆర్ తో కలిసి ఉద్యమం నిర్మించిన వ్యక్తులలో అన్న కూడా ఒకరు. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు ఓటేసి కారగుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను. జయ తెలంగాణ.